హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచువేషన్స్ లో ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫోక్ మెషిన్ జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి కాంబో ఆఫర్ లో మూడు వస్తువులు ఒకటి ఫోక్ మిషన్ ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ ఇంకొకటి వేపరైజర్ ఈ మూడు కలిసి కాంబో ఆఫర్లో మీ సొంతం చేసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల రూపాయలకే ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద నెంబర్ నెంబర్కి కాల్ చేసి ఈ ఆర్డర్ని ప్లేస్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నీ వ్యవసాయ భూమిని ఇంటిని వదిలే నీకు కోట్లు ఇస్తాం దర్జాగా జీవించవచ్చు అంటూ ప్రభుత్వం అతడికి భారీ ఆఫర్ ఇచ్చింది అయితే ఆ రైతన్న తన కుటుంబానికి అన్నం పెడుతున్న ఆ భూమిని వదిలి వెళ్ళలేనని అన్నాడు ఒకటి కాదు రెండు కాదు కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం ఆ రైతన్న కుటుంబం మధ్య పోరు నడుస్తోంది మూడు తరాలు కూర్చొని తినేంత సంపదిస్తామని ఆ భూమిలో విమానాశ్రయం కట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలు సైతం అతడికి ఆశ చూపాయి మీరు ఎంత సంపదించినా అది నా మనసును సంతృప్తి పరచలేదు అని సున్నితంగా తిరస్కరించాడు ఆ రైతన్న దీంతో ఆ రైతన్న ఇప్పుడు విమానాశ్రయం మధ్యలోనే నివసిస్తున్నాడు నడిత ఎయిర్పోర్ట్ జపాన్లోనే రెండో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఇది రోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు చేస్తుంటారు అంత పెద్ద విమానాశ్రయ నిర్వాహకులు ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలుగా ఓ రైతు కుటుంబంతో పోరాడుతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రైతన్న కుటుంబంలోని చిన్న గడ్డి పరక కూడా పీకలేకపోతున్నారు కోర్టులు ఆశ చూపారు ఆ రైతన్నకి స్థలాలు ఇస్తామన్నారు చివరికి బెదిరింపులకు కూడా పాల్పడ్డారు కానీ ఆ రైతన్న వారికి లొంగలేదు ఆ రైతన్న పేరు టకావో షిటో సుమారు వందేళ్లుగా ఆయన కుటుంబం అక్కడ కూరగాయలను పండిస్తూ జీవితం వెళ్లదీస్తోంది ఆయన తాత తండ్రి ఆ తర్వాత టకావో ఇలా అంతా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు కాదు కాదు వ్యవసాయాన్ని ప్రేమిస్తున్నారు తండ్రి వ్యవసాయం చేస్తున్నప్పుడు టకావో వేరే చోట పనిచేస్తుండేవాడు పంతొమ్మిది వందల డెబ్బైలోనే ప్రభుత్వం నడిత విమానాశ్రయాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లోని భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది రైతులకు భారీగా పరిహారం అందించి భూములను సొంతం చేసుకుంది అయితే టకావో తండ్రి తన భూములను ఇవ్వబోనని మొండికేశారు ఎనభై నాలుగేళ్ల వయసులోనే తన భూమిని విమానాశ్రయానికి అప్పగించకుండా పోరాడుతూనే ఉన్నాడు చివరికి ఆయన కన్నుమూయడంతో టకావో ఉద్యోగాన్ని వదిలి ఆయన బాధ్యతలు స్వీకరించాడు అక్కడే వ్యవసాయం చేస్తూ తండ్రి బాటలో నడుస్తున్నాడు ఈ కొడుకు అప్పట్లో టకావోతో పాటు సుమారు ముప్పై కుటుంబాలు అక్కడ వ్యవసాయం చేసేవి భూసేకరణ వల్ల అక్కడ వ్యవసాయం కనుమరుగైంది ఇప్పుడు కేవలం టకావో వ్యవసాయ భూమి మాత్రమే మిగిలింది దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం భారీ పరిహారం అప్పచెప్పేందుకు ముందుకొచ్చింది నూట ఎనభై మిలియన్ ఎన్ ఇస్తామని చెప్పారు రైతుగా నూట యాభై ఏళ్ళు కష్టపడితే వచ్చే పైకం నీకొక్కసారే అందుతుందని ఆశ చూపారు నిర్వాహకులు కానీ టకావో తనకు డబ్బంటే ఆశ లేదని తన పూర్వీకులు అందించిన ఆ భూమి అంటేనే ప్రేమని దాన్ని నిలుపుకోవడం తనకి తప్పనిసరని పేర్కొన్నాడు అయితే ఆ తర్వాతి రోజే పైకోర్టు ఆ తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టకావో ఇప్పుడు ఒక్కడు కాదు అతడికి మద్దతుగా విద్యార్థి నేతలు సైతం పోరాడుతున్నారు జపాన్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు టకావో గురించి తెలుసుకొని ఆయనకు మద్దతుగా ఉద్యమిస్తున్నారు టకావో ఇప్పటికీ విమానాశ్రయం మధ్యలోనే వ్యవసాయం చేస్తున్నారు రసాయనాలతో పని లేకుండా సేంద్రియ ఎరువులతోనే కూరగాయలను పండిస్తున్నారు ఆయనకు సుమారు నాలుగు వందల మంది కస్టమర్లు ఉన్నారు అక్కడ పండే పంటలను నిత్యం వారికి సరఫరా చేస్తూ ఆ మొత్తంతోనే తన కుటుంబాన్ని నడుపుతున్నాడు టకావో ఆ భూమి కేవలం తన వారసులకే చెందాలి తప్ప ఇతరులకు కాదని తన భూమి రబ్బరు చక్రాల కింద నలిగిపోవడం తనకు ఇష్టం లేదని టకావో అంటున్నాడు భీకరమైన విమాన శబ్దాల మధ్య జీవిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి